వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. చదవటం మొదలు పెడితే ముగించే వరకు మనసు ఊరుకోదు. అందుకేనేమో ఆ రోజుల్లో వంటింట్లో పోపులు మాడిపోయేవి, పాలు పొంగిపోయేవి. ఇంట్లో మగవాళ్ళు లంచ్ బాక్స్ కోసం ఎదురు చూపులు చాలా కామన్. ఇలాంటి విషయాలు ఆనాటి ఆడవాళ్లకు నేటికీ మధురానుభూతులు. వీటన్నిటికీ కారణం ఒక నవల. ఆమె పుస్తకం వచ్చిందంటే చాలు మహిళలు ఎగబడి కొనేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇంత గొప్ప అభిమానం సంపాదించుకున్న ఆ రచయిత ఎవరనుకున్నారా? ఆవిడే నవలాలోకపు రాణి, ఎద్దనపుడి సులోచనారాణి. ఎందరో కళాకారులకు పుట్టినిల్లైన కృష్ణాతీరంలోని కాజా అనే ఊరు ఎద్దనపుడి గారే జన్మస్థలం. ఆ కాలంలో ఆమె కలం నుండి జాలువారే ప్రతి కథ ఒక సంచలనమే. మీనాని రెండు భాగాలుగా రాశారండి. మీనా మొదటి భాగం. నేను తాయారమ్మకి అంత వివరంగా చెప్పే పెడుతున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించింది. ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది. ప్రయత్నం నాది, ఫలితం నీది అన్న సంగతి మర్చిపోకు. క్రమశిక్షణ అనే జైల్లో పెరుగుతున్న కూతురు మీనాతో తల్లి కృష్ణవేణి అన్న మాటలివి. కొన్ని పట్టుదల్లుంటాయి. జీవితంలో జరిగినవన్నీ గుర్తుండవు. గుర్తుండే బలమైన సంఘటనలైన జ్ఞాపకాలు అప్పుడప్పుడు కదులుతాయి. కానీ పసితనంలో కృష్ణకి మేనత్త కృష్ణవేణమ్మ వల్ల జరిగిన అవమానం అహిర్నిశలు గుర్తొస్తు రక్తాన్ని మరిగించే పట్టుదలగా మారింది. కానీ మేనత్త కూతురు మీనాని చూశాక మనసులో ఏదో తీయటి సంచలనం తలెత్తింది. కొన్ని మనస్తత్వాలుంటాయి. ఇంకో పిల్ల పుడితే ఉన్న ఒక్క కూతురు మీనా మీద ప్రేమ తరిగిపోతుందేమో, తన తల్లి ప్రేమను భాగాలుగా మలచాల్సి వస్తుందేమోనన్న వెర్రి ప్రేమ కృష్ణవేణమ్మది. తన మనస్సు కూతురు మనస్సు ఒకటేనని, తనకు నచ్చిన భవిష్యత్తుని కూతురికి అందించాలని, మీనాకు నచ్చని సారథిని అల్లుడుగా ఎంచుకున్న విచిత్రమైన మనిషి ఆమె. వీరందరి పట్టుదలలు, పంతాలు, ఆశానిరాశలు, కోపతాపాల సజీవ సమ్మేళనమే మీనా నవల. మీనా రెండవ భాగం. కొన్ని జైళ్లుంటాయి. వాటికి తలుపులు తాళాలు ఉండవు. క్రమశిక్షణ పేరిట, అంతస్తుల అలవాట్ల పేరిట మీనాని అలాంటి మానసిక జైల్లోనే పెంచింది కృష్ణవేణమ్మ గారు. తెలుగు తెరకి, తెలుగు పాఠకులకి సుపరిచితమే. చక్కటి పరిమళం ఎన్నిసార్లు ఆస్వాదించిన, ఇలాంటి చక్కటి నవల ఎన్నిసార్లు చదివినా అందేవి ఆనందం, తృప్తి. బావామరదళ్ల మధ్య జరిగే చిలిపి తగాదాలు, ఆడపిల్ల మనసులో మెదిలే ఆశలు, కోరికలు, బాధలు, ఇలాంటి భావాల రూపమే ఈ నవల. మీనా కృష్ణవేణి హనుమంతరావుల కుమార్తె. కృష్ణవేణి కూతుర్ని అపురూపంగా పెంచాలనే భావనతో ఇల్లు కదలకుండా అన్ని తన దగ్గరికే వచ్చేటట్లు అమరుస్తుంది. కానీ మీనా మనసు గ్రహించలేకపోతుంది. మీనా తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని, తనకిష్టమైన సంబంధం సారథితో ఖాయం చేస్తుంది కృష్ణవేణి. బిజినెస్ పని మీద డార్జిలింగ్ వెళ్తూ సారథిని ఎలా ఆహ్వానించాలి, ఎలా ప్రవర్తించాలి మీనాకి చెప్పి వెళ్తుంది. అది ఇష్టం లేని మీనా తండ్రి సహాయంతో మేనత్త ఇంటికి వెళ్తుంది. కృష్ణవేణికి ఆ కుటుంబం అంటే ఇష్టముండదు. అసలు కథ అక్కడ నుండే ప్రారంభమవుతుంది. మేనత్త కొడుకు కృష్ణారావుతో ఎప్పుడు గిల్లి కజ్జాలు, ఉడికించుకోవడాలు జరుగుతూ ఉంటాయి. ఈలోపు తల్లి తిరిగి వచ్చే సమయం కావడంతో కృష్ణారావు మీనా అని వాళ్ళ ఇంట్లో దించుతాడు. బావ పట్ల ప్రేమను పెంచుకున్న మీనా తల్లిని ఎలా ఎదిరించాలా, ఒప్పించాలా అన్న సందేహంలో పడిపోతుంది. చివరకు కథ ఎలా సుఖాంతమయ్యిందో నవలం చదివి తెలుసుకోవచ్చు. బావామరదల సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. తన ఇళ్ళు గురించి తప్ప లోకం తెలియని మీనా పాత్ర చాలా బాగుంటుంది. నచ్చని అంశాలు ఏమీ లేవనే చెప్పాలి. కథ అంత అద్భుతంగా మనల్ని చదివిస్తుంది. ఈ నవల ఆకట్టుకున్నట్టు ఇతర నవలలు అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఆమె నవలలలో దీనికి మొదటి స్థానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.